ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు విశాఖకి సీఎంఓ కార్యాలయం మారాలి అంటే, విశాఖ నుంచి పాలన కొనసాగించాలి అంటే సీఎంఓతో పాటు కొంతమంది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, సీఎం గారు 2 రోజులు ఉంటే అక్కడ వాళ్ళగూడకి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఉండాలి కాబట్టి సీఎంఓకి అనుకూలమైన ప్లేస్ ఐడెంటిఫై చేయమని అధికారులతో కమిటీ వేయటం జరిగింది చీఫ్ సెక్రటరీ గారు. వాళ్ళు ఈ నెలలో విజిట్ చేసి చీఫ్ సెక్రటరీ రిపోర్ట్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. బహుశా ఈ రోజు రేపు వస్తారని ఈ రోజు కలెక్టర్ గారు చెప్తున్నారు. వాళ్ళు వచ్చి విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలకు సూటబుల్ గా ఏ ప్రభుత్వ కార్యాలయాలు ప్రజెంట్ గా ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడ సీఎంఓ పెట్టచ్చు, ఎక్కడ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఉండడానికి అనుకూలంగా ఉంటుంది వీటన్నిటికీ. ఎందుకంటే సీఎంఓ ఇక్కడ సీఎం గారు ఇక్కడ ఉండి పాలన చేస్తున్నారంటే ఆయనతో పాటు సీఎం ఆఫీస్ లో ఉండే సెక్రటరీస్, కొన్ని ఇంపార్టెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ వాళ్ళు కూడా అందుబాటులో ఉండాలి కాబట్టి, సో వాళ్ళందరూ కూడా ఉండటానికి అంటే ఉండటానికంటే ఆఫీసులు వాళ్ళు కూర్చొని పనిచేసేదానికి సౌకర్యంగా ఏది ఉండాలి అని కూడా ఐడెంటిఫై చేయమని కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ వచ్చి రిపోర్ట్ ఇచ్చినాక దాన్ని బట్టి ఎక్కడ ఏ బిల్డింగ్ లో అయితే సీఎంఓ పెట్టాలో ఆ ఏ బిల్డింగ్ లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ పెట్టాలో అది డిసైడ్ చేసినాకనే రావటం జరుగుతుందని ఉద్దేశంతో కొద్దిగా జాప్యం జరుగుతుంది తప్ప రావటం అయితే ఖాయం, విశాఖలో ఉండడం అయితే ఖాయం అంటారు. 100% మేము దానికి కట్టుబడి ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో విశాఖ నుంచి పాలన కొనసాగిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పిన మేరకు అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతుంది. ఇది టెక్నికల్ గానే ఈ డిలే జరుగుతుంది. విజయదశమికి రావాలని ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఏ దశమికి ఈ కమిటీ రిపోర్ట్ విజయదశమి లోపల ఇచ్చి పలానా బిల్డింగ్ బాగుంటుందండి అక్కడ మారాలి అని అంటే ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయానికి ఒప్పుకుంటే వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మనం తొందరపడి అధికారుల మీద ఒత్తిడి తీసుకురావద్దు. అధికారులు అన్ని పర్యవేక్షించి ఎక్కడైతే మనకి అనుకూలంగా ఏ ఆఫీసులకి ఏ సీఎంఓ ఆఫీస్ ఎక్కడ పెడతానికి మిగతా ఆఫీసులు ఎక్కడ పెడతానికి ఆఫీసులు ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళందరూ ఇన్స్పెక్ట్ చేసినాకనే రిపోర్ట్ ఇవ్వమని ప్రజెంటేషన్ ఇవ్వమని క్లియర్ గా చెప్పారు చీఫ్ సెక్రటరీ గారు. అది వచ్చినాకనే ఆలోచన చేస్తామని చెప్పారు. అది దృష్టిలో పెట్టుకుని అదేమన్నా డిలే ఏంటంటే ఉంటుంటేనే ఎట్టి పరిస్థితులు డిసెంబర్ లోపు ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తారని ఈ రోజు